గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా లూకా సువార్త 24:45 ధ్యానించుకుందాం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, మన విశ్వాసంలో బలపడాలి అంటే మనకి అండర్స్టాండింగ్ కావాలి, అర్థం అవ్వాలి. అర్థం అవుతేనే కానీ విశ్వాసంలో బలపడలేం. అందుకనే ఫెయిత్ సీక్స్ అండర్స్టాండింగ్ అంటారు. విశ్వాసం ఎప్పుడు కూడా ఇంకా అర్థం చేసుకోవాలి అని ప్రయత్నిస్తుంది. మనకు అర్థం చేసుకోవాలన్నా విశ్వాసం కావాలా? ఎందుకంటే వినకుండా అర్థం చేసుకోలేం. ఆ వినడం దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి వింటాం. ఆ విని అర్థం చేసుకోవడం వల్ల విశ్వాసము బలపడుతుంది. అయితే వినాలన్నా అర్థం చేసుకోవాలి అన్నా మనకేం కావాలంటే మన హృదయము మండాలి, మన హృదయము తెరవబడాలి. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులకి, పునరుద్ధానుడైన యేసు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నారు. ఎంఐఏలే గ్రామంలో ఇద్దరు శిష్యులతో మాట్లాడుతున్నారు, కానీ వారు యేసు ప్రభు అని గుర్తించలేకపోయారు యేసయ్యను. అయితే ఆ ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారికి లేఖనాలు వివరిస్తూ ఉన్నారు. చివరికి చేరవలసిన ఇంటికి చేరిన తర్వాత దేవుడు వారి మనస్సును తెరిచాడు. ఆ తర్వాత వారి లేఖనాన్ని అర్థం చేసుకున్నట్టుంది. కానీ ఇక తెరవబడక మునుపు దారిలో ఆయన వాక్యం చెప్తూ ఉంటుండగా వారి హృదయములు మండెను అనే మాట కనబడుతుంది. చూడండి, లూకాసువార్త 24:32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. దేవుని వాక్యం వినాలి, విన్న వాక్యాన్ని బట్టి మన హృదయం మండాలి, లేక మన హృదయం పొడవబడాలి, లేక మన హృదయం గుచ్చుకోబడాలి. ఎప్పుడైతే మన హృదయం మండుతుందో లేక గుచ్చబడుతుందో దేవుని వాక్యంతో, అప్పుడే మనం వాక్యం కరెక్ట్గా విన్నట్టు. విని మన లైఫ్కి అప్లై చేసుకున్నప్పుడే వాక్యం గుచ్చుతుంది. ఈ పాస్టర్ గారు ఏంటి నన్నే టార్గెట్ చేస్తున్నాడు, ఆయన ప్రసంగం అంతా ఈరోజు నా గురించే చెప్పబడింది. రెండు విధాలుగా తీసుకోవచ్చు. పాస్టర్ నన్ను టార్గెట్ చేస్తున్నాడంటే నన్ను కించపరిచినట్టు, నన్ను తక్కువ చేసి నన్ను విమర్శిస్తూ మాట్లాడుతున్నాడా అనే విధంగా నెగిటివ్ తీసుకోవచ్చు. లేక పాస్టర్ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా పర్సనల్ పాపాలు నాకు బయలుపరుస్తున్నాడనే పాజిటివ్ వేలో కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు మన హృదయం మండుతుంది, అలా తీసుకున్నప్పుడు మన హృదయంలో విశ్వాసం కలుగుతుంది. మన హృదయంలో దేవుడు ఆ తర్వాత, ఫస్ట్ మన హృదయం మండిన తర్వాత మన హృదయంలో అండర్స్టాండ్ చేసుకోవటానికి కావలసిన మనసును, మన మనోనేత్రాలను దేవుడు తెరిపిస్తాడు. ఎప్పుడైతే మనోనేత్రాలు తెరవబడతాయో అప్పుడే మనము దేవుని బాగా అర్థం చేసుకోగలం. ఎప్పుడైతే దేవుని బాగా అర్థం చేసుకోగలమో అప్పుడు మన విశ్వాసంలో మనం బలపడగలం. కాబట్టి ఈరోజు వాక్యం దేవుడు చెప్తున్నది ఏంటంటే దేవుని తెలుసుకోవాలి, దేవుని విశ్వాసం ఉంచాలి. దేవుని విశ్వాసం ఉంచాలంటే దేవుని బాగా తెలుసుకోవాలి. దేవుని బాగా తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యం వినాలి. వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వింటున్నప్పుడు ప్రభువా, నీ శిష్యుల మనోనేత్రాలను తెరిచిన దేవా, నీ శిష్యుల హృదయాలు మండించిన దేవా, నీ శిష్యుల మనసును తెరిచినందుకు వారు నిన్ను సంపూర్ణంగా తెలుసుకున్నారు కదా, నేను కూడా నిన్ను తెలుసుకునే మనసు నాకు ఇవి ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా లేఖనాలు ధ్యానించాలి. భక్తుడైన సౌలు పౌలుగా మారకముందు తనకు తెలిసిందే సత్యం అనుకున్నాడు. ఎంతమంది భక్తులు చెప్పినా వినలేదు. స్టెఫను లాంటి గొప్ప అభిషేకం కలిగిన వాడు వాక్యం బోధించినా వినలేదు. స్వయంగా దేవుడే అతని హృదయాన్ని మార్చాడు, అతని మనసును మార్చాడు, అతని మనోనేత్రాలను తెరిపించాడు. తెరిపించి ఏమన్నాడంటే, నేను నిన్ను నా సేవకునిగా వాడుకుంటాను, అనేకుల కన్నులు తెరిపించేవానిగా. అపొస్తలుల 26:18 వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. సౌలా, నేను నిన్ను నీ కన్నులు తెరిచి నా సేవకునిగా మార్చిన ఎందుకో తెలుసా? నువ్వు అనేకుల కన్నులు తెరవడానికి. కన్నులు తెరిపించడం అంటే వారి యొక్క అసత్యముల నుండి సత్యములను నడిపించడానికి, వారి చీకటిలో నుండి వెలుగులో నడిపించడానికి,
వారి యొక్క అపవిత్రమైన పాపము జీవితంలో నుండి మారు మనసు పొంది పరిశుద్ధులుగా మారటానికి నేను నేర్పరచుకున్నాను. నీవు నా పనిగా, నా పనిలో నా సాధనగా వాడబడతావని దేవుడు సౌలుని ఏర్పరచుకున్నాడు. ఈరోజు దేవున్నాడు, దాని ప్రభువా నా కన్నులు తెరిపించు, నా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నాకు తెలిసిందే సత్యము, సత్యమంతా నాకు తెలుసు అనుకుంటే నేను మూర్ఖుడిని అవుతానయ్యా. సౌల మూర్ఖుడిగా కాకుండా పౌలుగా మారిన తర్వాత అతడు ఎంత ఒబీడియంట్గా ఉన్నాడు, ఆ విధంగా నా కన్నులు నా మనసు తెరిపించి ప్రభుని అడుగుదాం. కీర్తన అక్కడ చక్కటి ప్రార్థన చేస్తాడు దేవునికి. 119వ కీర్తనలో 18వ వచనంలో మాట ఉంటుంది, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. వాక్యం చాలామంది చదివేస్తారు, వాక్యం చాలామంది వింటారు, అందులో మనకి కావలసిన ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకోవాలంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నా జీవితానికి, నా కుటుంబానికి, నా వృత్తికి కావలసిన జ్ఞానాన్ని నాకు దయచేయి. సమస్త జ్ఞానం నీ వాక్యంలో ఉన్నదని నేను నమ్ముతున్నాను. నీ వాక్యం చదివి ప్రార్థిస్తున్నప్పుడు నా మనోనేత్రాలను తెరిచి నేను నడవలసిన మార్గాన్ని బోధించి తెలుసుకోవలసిన సత్యాన్ని నాకు తెలిపి నీ విశ్వాసంలో బలపరచు ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం. ఆ విధంగా లేఖనాన్ని అర్థం చేసుకున్నట్టు ద్వారా దేవుని విశ్వాసంలో బలపడతాం. విశ్వాసంలో బలపడట ద్వారా సమస్తమైన కార్యాలు, సమస్త మేళ్ళను దేవుని ద్వారా పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితాన్ని బలపరిచి ప్రభువైన యేసయ్య విశ్వాసములో ఆయన లేఖనాలను అర్థం చేసుకున్నట్టు ద్వారా పరిశుద్ధాత్మను మనం బలపరిచి దీవించునుగాక. ఆమెన్. మహిమగల తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యానుసారంగా మా జీవితంలో ఇంకనూ నిన్ను బాగుగా తెలుసుకుని, నిన్ను తెలుసుకున్నట్టు మాత్రమే కాక ఈ లోకంలో నీ ప్రీతికరంగా ఎలా జీవించాలో, మా యొక్క వ్యక్తిగత చేతి పనుల్లో మేము ఎలా వద్దెల్లాలో నిత్యము నీ యొక్క వాక్యము ద్వారా మేము కౌన్సిలింగ్ పొందుకుని విశ్వాసంలో బలపడి విశ్వాసముతో ముందుకు సాగి గొప్ప కార్యాలు పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క యు, కుమారుని యొక్క యు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి వాక్య సత్యములోను విశ్వాసములో బలపరిచి అనేక దీవెనలతో త్రియేక దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.